हेलो फ्रेंड्स, मैं ईरोजु उद्योग संबंधी लेटेस्ट न्यूज तेसकंदा। मुख्य त्वर में 20,000 पोस्टल तो जंबो नोटिफिकेशन रानुंदने विवरा मन को पेपर रावे मे कोलवल जातर 20,000 पोस्टल तो जंबो नोटिफिकेशन अने टाइटिल तो यह न्यूज राव जी। मुख्य त्वरत पोली शाखने नोटिफिकेशन को वेदिक कानुंदि। मुख्यंगा प्रभुत्व उद्योगाल कोसम एला परवाडिगा एदुरुचूस्तु वेलकु वेलु फीजुलु कट्टुकुंटू हास्टल्लो रूमुल्लो उंटू कोचिंगुलु तीसुकुंटू प्रिपेर अवुतुन्न निरुद्योगुल कल साकारं अय्ये रोजुलु अति दग्गरलोनी उन्नायनि अयिते त्वरलोने जंबो नोटिफिकेशन वेलुवरिंचेंदुकु सन्नाहालु चेस्तुन्नारनि सागर उप एन्निक फलिताल तर्वात अंटे मे नेल मोदटि वारंलो నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తుంది. ముందస్తుగా అత్యధికంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నటువంటి పోలీస్ శాఖ నుంచే మొదటి భారీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, నిరుద్యోగులతో కూడా దీనికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, నోటిఫికేషన్కు సంబంధించి రంగం సిద్ధమవుతుందని వివరాలకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ విద్య వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ వ్యవసాయ మున్సిపల్ ఇరిగేషన్ అటవీ శాఖ తదితర శాఖల్లో దాదాపు 55,000 నుంచి 60,000 వరకు ఖాళీలు ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగిందని, ఆ దిశగా నియామక ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుందని ప్రభుత్వం న్యూస్ అయితే రావడం జరిగితే, అయితే ఇందులో 20,000 పైగా ఖాళీలను గుర్తించిన పోలీస్ శాఖ నుంచే మొదటి ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే వారిలో ఎక్కువ మంది నిరుద్యోగిత పోలీసు ఉద్యోగాలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టులు మరియు గ్రూప్ నోటిఫికేషన్లకు పోలీసు శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ వేసి ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తూడు చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలోనే దీనిపై అధికారిక వర్గాలు ప్రత్యేక దృష్టి కూడా సారించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2018 మే 31న మొత్తం 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో 16,925 కానిస్టేబుల్, 1,803 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే 2019 నాటికి వీటికి రాత పరీక్షలు పూర్తయి, ఫలితాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా గతేడాది అక్టోబర్లో 9,212 మంది సివిల్ ఎయిర్ కానిస్టేబుల్ శిక్షణ అయితే పూర్తయి, విధిలో చేరడం జరిగింది. అదేవిధంగా వీటికి తోడు కొత్తగా అదేవిధంగా 10,375 పోస్టులు ఇప్పటికే పోలీస్ శాఖలో భర్తీ కావడం జరిగిందని, భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలుపుకొని సుమారు 20,000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పోలీస్ శాఖలో తెలుస్తుంది. అయితే పోలీస్ విద్య వైద్య ఆరోగ్య శాఖ అటవీ శాఖ రెవెన్యూ ఇరిగేషన్ పురపాలక వ్యవసాయ ఇతర శాఖల్లో దాదాపు 50,000 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపడంతో, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న 4,000 విచ్చం పోస్టులు, అదేవిధంగా మరో 5,000 పైగా పెంచేలా కసరత్తు అయితే పాఠశాల విద్యశాఖ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలో మరో 5,000 పైగా ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా విద్యశాఖ కసరత్తు చేస్తుందని, ప్రాథమిక పాఠశాలలో 10,000 వరకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన కార్యాచరణపై విద్యాశాఖ కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తంగా 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, వాటిల్లో ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 4,429 ఫీమేల్ లిటరసీ
హెడ్మాస్టర్ పోస్టులు ఉన్నాయి. అయితే అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంజూరు చేసినవి ఉన్నాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 1997లో అప్పటి ప్రభుత్వం 10,647 ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులను మంజూరు చేయడం జరిగింది. అందులో తెలంగాణలోని 10 జిల్లాలకు 4,429 పోస్టులను కేటాయించడం జరిగింది. అందులో అయితే ఈ విధంగా ఉన్నటువంటి పోస్టులను ఇప్పుడు మరొక 10,000కు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అయితే కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక 5/17 జరగనుంది. ఓట్ల లెక్కింపు 2 చేపట్టనున్నారు. ఎన్నికల నియమావళి ముగిసి ఫలితం వెలువడిన తర్వాతే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని, అయితే దీనికి ముందు ఉద్యోగ నియామకాలపై సీఎం సమావేశం నిర్వహించి ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ నియామకాలపై క్యాబినెట్ ఆమోదం పొందాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆయా శాఖలకు సన్నద్ధం అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ జంబో నోటిఫికేషన్కు సంబంధించి లేటెస్ట్ న్యూస్. ఓకే.